నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకున్నదా గులాబీ పార్టీ క్యాంపెయిన్ జోరు పెంచింది మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కీలక నేతలతో పాటు పార్టీ కార్యకర్తలు గ్రామ గ్రామాన పర్యటిస్తున్నారు ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు సమ్మేళనాలు నిర్వహించడంతో పాటు వివిధ వర్గాల ప్రజలతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వ మోసాలను ఓటర్లకు తెలియజేస్తూ కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఓటేస్తామని పలుచోట్ల కుల సంఘాల నేతలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు చౌటుప్పల్లో వివిధ కార్మిక సంఘాలతో జరిగిన సమావేశంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు మునుగోడు మండలంలోని కొరటికల్లో నిర్వహించిన దళితుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని గ్రామంలోని దళిత వాడల్లో కలియ తిరిగారు ఇతర పార్టీల నుంచి టిఆర్ఎస్ లోకి వలసలు పర్వం కొనసాగుతున్నాయి చౌటప్పల్ మండలంలోని ఆరేగూడెంలో మంత్రి మల్లారెడ్డి సమక్షంలో పలువురు గులాబీ కండువా కప్పుకున్నారు నాంపల్లి మండలంలోని మల్లపురాజుపల్లిలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి సమక్షంలో గౌడ సంఘం నాయకులు టిఆర్ఎస్ లో చేరారు ఇదే మండలంలోని నర్సింహులు గూడెం కి చెందిన కాంగ్రెస్ లీడర్లు గులాబీ కండువా కప్పుకున్నారు నారాయణపురం మండలంలోని లచ్చమ్మగూడెంలో ప్రభుత్వ విప్ కొంగిడి సునీత మహేంద్ర రెడ్డి సమక్షంలో పలువురు కారు పార్టీలు చేరారు మునుగోడు మండలంలోని జక్కలవారి వివిధ పార్టీలకు చెందిన నూట యాభై మంది యువత గులాబీ గూటికి చేరారు చండూరు మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించి కారు గుర్తికే ఓటేయ్యాలని అభ్యర్థించారు మొత్తానికి మునుగోడులో టిఆర్ఎస్ ప్రచారం హోరుకు ప్రతిపక్షాల బెంబెల్లెత్తిపోతున్నాయి ఓటింగుకు ముందే తమ ఓటమి ఖాయమైందని ప్రతిపక్షాల నేతలే ఒప్పుకుంటున్న పరిస్థితి మునుగోడులో కనిపిస్తుందని చెప్పాలి టీఆర్ఎస్ జోరును కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు ఏ మేరకు తట్టుకుంటారో చూడాలి